ప్రెసిడెంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టు రాజేష్. నీలు ప్రేమద్రోహి రాజేష్ కి వేప చెట్టుకు మామిడి పళ్ళు కాస్తాయని భ్రమించి నిన్ను ప్రేమించినందుకు బాగా బుద్ధి చెప్పావు. తండ్రి అడుగుజాడల్లో ఇంత గొప్పగా నడిచేవాడవని నేననుకోలేదు. ఏదో ఇంట్లో మేడమెట్ల మీద తండ్రి కొడుకులు ఎదురుపడ్డ సామెతలో ఉంది మీ వ్యవహారం. మళ్ళీ నీ మొహం నాకు చూపించుకో. గుడ్ బై నీలు. హలో డాక్టర్, ఏంటిలా వచ్చారు? హలో సార్. ఎవరికైనా ఒంట్లో బాగలేదా? శోభన వాంతి చేసుకుందని మీ అబ్బాయి గారు ఫోన్ చేస్తే వచ్చాను. షీస్ ప్రెగ్నెంట్. ఈ కథ ఈ మలుపు తీసుకుంటుందని నేను ఊహించలేదు. ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్నారు. ఆ ధైర్యంతోనే నాన్నగారిని మార్చగలనని, మీ జీవితానికి మంచి మార్గం చూపించగలనని నమ్మకంతో ఉన్నాను. ప్లీజ్ మీరధైర్యపడి నా ధైర్యాన్ని పోగొట్టకండి. మీ కథని నేను సుఖాంతం చేస్తాను, నా మాట నమ్మండి. శోభన అనే అమ్మాయి మా వాడిని ఎందుకో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. పైగా అమ్మాయి గర్భవతి కూడా. నువ్వేమి కంగారు పడకమ్మా, మా వాణ్ణి మా ఇంటిని ఆ శనిగ్రహం బారి నుండి కాపాడాలంటే నాకు నీ సహాయం కావాలి. జయంతి, రాజాని గురించి రాత్రంతా బాగా ఆలోచించాను. చివరికి నేనే లొంగిపోవడానికి నిర్ణయించుకున్నాను. వాడి పెళ్లికి నేనేదో అడ్డొస్తున్నానని మీరంతా అనుకుంటున్నారు, కానీ నేను వాడి మంచికే అంటున్నానని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. ఓకే, మీకంతా ఇష్టమేగా, రేపే నిశ్చితార్థం దానికి ఏర్పాట్లు చేసుకోండి. అమ్మగారు మీకోసం ఎవరు వచ్చారు? ఎవరమ్మా? ఎవరమ్మా నువ్వు? నేను ఇంటి కోడలవుతానని మోసం చేయబడ్డదాన్ని. కోడలా? నిజమండి, నేను రాజేష్ కాలేజీలో ప్రేమించుకున్నాం, నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. కావాలంటే ఉత్తరాలు చూడండి. ఇప్పుడు నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఇంటికి తీసుకొచ్చాడట. ఇప్పుడు నా గతేం కావాలంటే అది తేల్చుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను. రాజా వస్తున్నానమ్మా. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నీకు తెలుసా? తెలుసు. ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా? ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఏం చెప్తుంది? నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావో అదే నాకు చెప్పింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నావా? అది అప్పుడు. అప్పుడో ఇప్పుడో నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావా? మరి ఇక్కడ మాటిచ్చి ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఎలా సిద్ధపడ్డావురా? అక్కడ మాటిచ్చాను. అక్కడ ఇక్కడ ఎలా మాటిస్తావురా? ఇద్దరిని చేసుకుంటావా? ఈ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుంది? ఆ అమ్మాయిని చేసుకుంటే ఈ అమ్మాయి జీవితం ఏమవుతుంది? ఆ అమ్మాయి జీవితం ఏమి కాదండి. అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. దీని వెనకాల పెద్ద తతంగం నడుస్తుంది. అసలు ఇది అమ్మాయి కాదండి, అమ్మ ఒట్టి బజారు మనిషి. ఎందుకండి? అసలు మీకెందుకంత కోపం వస్తుంది? ఇది బజారు మనిషి కాకపోతే, చెడిపోయింది కాకపోతే పెళ్లి కాకుండా కడుపులే తెచ్చుకుంటుంది. చెప్పండి. రాజా. అమ్మా అలాంటిదేం లేదమ్మా. లేదు, నిజం చెప్పండి. అయినా మీ నోటి నుంచి నిజం ఎలా వస్తుంది? దాన్ని చేసుకుంటానన్నారు, నన్ను చేసుకుంటానన్నారు. అడగండి, మీ నోటితో మీరే అడగండి. నిజం చెప్పు. అవునండి. అయిపోయిందిరా, సర్వనాశనం అయిపోయిందిరా. ఓ పిల్లని ప్రేమించి మోసం చేసి, ఇంకో పిల్లని గర్భవతిని చేసి
అంటే చెడ్డవాడైతే భార్య కొడుక్కి చెప్పుకుంటుంది, ఆ కొడుకు కూడా చెడ్డవాడైతే ఎవరితో చెప్పుకుంటుందిరా, ఏమని చెప్పుకుంటుంది. ఒరే, నీకంటే మీ నాన్నగారే వెయ్యినట్లు నయన్రా, ఆయన ఎప్పుడు ఇలా కన్ని పిల్లల శీలంతో తలగాటలాడలేదు. ఒరే చెప్పు, చెప్పురా, ఆ పిల్లని గర్భవతిని చేసిన నువ్వు ఈ పిల్లకి ఏ సమాధానం చెప్తావురా, చెప్పు, చెప్పురా. ఆమె కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేను కాదమ్మా. ఏమ్మా? ఆయన కాదు, నీ గురించి దేవుళ్ళంటి నా భర్తని తూలనాడాను, చాలు, చేసింది చాలు, ఇక నీ ముఖం నాకు చూపించొద్దు. నీకు చేతులెత్తి దండం పెడతా, ఇక్కడి నుంచి వెళ్ళు తల్లి, వెళ్ళు. ఏమిటండి దీంతో ప్రాధాన్యపడుతూ మాట్లాడుతున్నారు, మెడబట్టి బయటంటక ఏమి ఇంకా నిలబడవే? ఆమె కాబట్టి మర్యాదగా చెప్పింది, నేనైతే చెప్పు తీసుకు కొట్టి మెడబట్టి బయటకు తరిమేస్తాను. అమ్మా, ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేను కాకపోవచ్చు, కానీ ఆ బిడ్డకు తండ్రి నాన్నగారు. అయ్యగారు సింగపూర్ వెళ్ళినప్పుడు నేను చిరబాబు గారు వెనకాల విమానంలోనే సింగపూర్ వెళ్ళాం. మేము వెళ్ళేసరికి అయ్యగారు శోభనమ్మ జీవితాన్ని పాడు చేశారు. అయ్యగారిని మార్చాలని, శోభనమ్మకు న్యాయం చేయించాలని మేముగ్గురం కలిసి నాటకం ఆడామమ్మా. ఏమండి, మీ నోటుతో ఒక్క మాట చెప్పండి, వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని, ఆ కడుపులో ఉన్న బిడ్డ మీది కాదని, ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసింది మీరు కాదని చెప్పండి. జయంతి, అంతా నాటకం, కట్టుకథ. నాన్న, ఇంకా అబద్ధం ఆడుతున్నావా? ఏది చెప్పు, ఇదంతా అబద్ధమని అమ్మ మీరు ప్రమాణం చేసి చెప్పు. ఈ ఒక్కసారన్న నిజం ఒప్పేసుకోండి అయ్యగారు, ఇది నిజమయ్య గారు, ఇది నిజం కాదని అమ్మగారి మీద ప్రమాణం చేసి చెప్పండి. రాస్కల్స్, ప్రతివాడికి అమ్మగుడు దొరికిందా ప్రమాణం చేయమంటానికి? నేను చెయ్యని తప్పుకు ఎవరి మీద ప్రమాణం చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు. ఇట్స్ ఆల్ ట్రాష్. లేదమ్మా, అది నిజం, కానీ అది నిజం ఒప్పుకోవడానికి ఆయనకి అహం అటొస్తోంది. తను మగవాణ్ణనే అహంకారం, ఇంటికి పెద్దవాణ్ణనే అహంకారం, డబ్బుందనే అహంకారం, కేవలం ఆ అహంకారంతోనే తలదించుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. అమ్మా, నీకంటే ఎక్కువ నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరమ్మా. నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాన్నగారు చేసిన తప్పు, ఒక ఆడకూతురి జీవితాన్ని నిలబెట్టమ్మా ప్లీజ్.